ఏపీలో ఆరు కొత్త పాలసీలు అందుబాటులోకి వచ్చాయి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ క్లీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ ఎలక్ట్రానిక్స్ ఫోర్ పాయింట్ పాలసీలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది కృష్ణా జిల్లా మల్లవల్లిలోని ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన కొన్ని సమస్యలపై ఏపీఐసి ప్రతిపాదించిన ప్రణాళికలకు ఆమోదంద్రవేసింది కేబినెట్ దాదాపు నూట యాభై ఎకరాల్లో అందుబాటులో ఉన్న ప్లాట్లను మూడు వందల నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు తిరిగి కేటాయించడంతో పాటు లేఅవుట్ ని క్రమబద్దీకరించనున్నారు అదేవిధంగా పార్క్ పార్క్లో ప్లాట్ల రేట్లపై లబ్దిదారుల అభ్యర్థుల్ని బరళిలోకి తీసుకుంటారు పదహారు లక్షల వేలు కేటాయించాలని చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్పారు స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద మల్లవల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు వెయ్యి కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయించారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ధరల పర్యవేక్షణ నియంత్రణతో సహా మార్కెట్లో జోక్యంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అక్రమ మద్యం బాధితుల పునరావాసం వంటి అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు సిఫార్సులు చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ యాంటీ నార్కటిక్స్ టాస్క్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు ఇరవై ఆరు జిల్లాల్లో నార్కటిక్స్ పోలీస్ బృందాలు ఏర్పాటు చేయనున్నారు ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో జిల్లాల్లో ఐదు ప్రత్యేక కోర్టులు లేదా ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు మరోవైపు చెత్త పన్ను రద్దుకు కేబినెట్ తీర్మానించింది గ్రామీణ పంచాయతీ పట్టణ రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది గుంతలు లేకుండా చేసేందుకు ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని నిర్ణయించింది కేబినెట్